బచ్చలాకుతో పుల్లగూర పప్పుకు కావలసిన పదార్థాలు: బచ్చలాకు, పెసరపప్పు, శనగపప్పు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, మామిడి తురుము, పచ్చికారము, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత పసుపు వేసుకోండి. తర్వాత బచ్చలాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత పచ్చికారం, ధనియా పౌడర్ వేసి వేయించండి. నానబెట్టిన శనగపప్పు వేసుకోండి. కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. 1 నిమిషం వేయించిన తర్వాత పప్పుకు తగిన వాటర్ పోసుకొని 2 విజిల్లకు తీయండి. మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని 2 విజిల్లు తీయండి. ఉప్పు వేసుకొని నిల్వ ఉంచుకున్న మామిడికాయ తొక్కు కాబట్టి, అలాగే మనం దీంట్లో పచ్చికారం కూడా వేసుకున్నాం కదా, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తగినంత వేసుకోండి. 1 స్పూన్ నూనె వేసుకొని 2 స్పూన్ల శనగపిండి వేసి వేయించిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఈ దాన్ని పప్పులో పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పప్పులో పోసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని 3 నిమిషాలు ఐ ఫ్లేమ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పొయ్యి కట్టేయండి. బచ్చలాకు పుల్లగూర పప్పు రెడీ. ఈ బచ్చలాకు పుల్లగూర పప్పు మక్క రొట్టెకు, జొన్న రొట్టెకు, గోధుమ రొట్టెకు చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.